సార్ మీరు పొద్దున్న కాస్ట్యూమ్ చెప్పారు బానే ఉంది డ్రెస్ అన్నారు బానే ఉంది థీమ్ అన్నారు బానే ఉంది కిషోర్ బెల్ట్ నాకు నాకు ఇస్తే ఎలా తెలియదు మీ సైజ్ చాలా తక్కువ ఉంది నాకు తెలియదు అమ్మా లేదంటే కొంచెం టైట్ బెల్ట్ ఇవ్వచ్చు అందరికీ నమస్కారం ఇట్స్ గ్రేట్ ప్లస్ దట్ వీ ఆఫ్ హావింగ్ నాగార్జున గారు అందరూ మన కాల్ చేసిన నాగార్జున గారు ఇక్కడ వచ్చి మా ఫంక్షన్ని ఇంత పెద్దగా చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ వచ్చిన వల్లే ఇప్పుడు కపటదారి వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిపోతుంది అలా ఒక పెద్ద ఫిల్మ్ వస్తుందని మీ బ్లెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ అండ్ అడివిశేష్ గారు వీఆర్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ యు ఆర్ యునో వడ్ కాల్ వెరీ చామ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు తొందరగా మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలని మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అవిశేష్ గారు అండ్ కపటదారి ఈ ఫిలిం ఆల్రెడీ మా డైరెక్టర్ చెప్పారు మీకు కన్నడలో వచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో కబులదారి అనే పేర్లో వచ్చి పెద్ద హిట్ అయింది ఒక కల్ట్ ఫిల్మ్గా మారింది ఆ ఫిలింని మనం తీసుకుని రావాలని ప్లాన్ చేసినప్పుడు ఇది పెద్ద ఛాలెంజ్ అది ఆ ఫిల్మ్ ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అనమాట ఆ ఫిల్మ్ మనం స్క్రీన్ ప్లే చేయడం ఆ తర్వాత తమిళ్ తెలుగులో చేయాలని మనం ప్లాన్ చేసినప్పుడు చాలా ఛాలెంజ్ అయిపోయింది ఎందుకంటే తెలుగు ఆడియన్స్ వేరు తమిళ్ ఆడియన్స్ వేరు ఆ స్క్రీన్ ప్లే చేసినప్పుడు నాకు భాషశ్రీ నాతో పాటు మొత్తం చేశారు అండ్ డైలాగ్లో స్క్రీన్ ప్లేలో అండ్ దెన్ స్టిల్ ఐ వాస్ వెయిటింగ్ ఫార్ వన్ మోర్ స్క్రీన్ ప్లే పర్సన్ టు కాంట్రిబ్యూట్ అది ఎవరంటే మన హీరో ఈ ఫిలింలో మొత్తం నాతో పాటు స్క్రీన్ ప్లేలో టోటల్ డిస్కషన్ సుమత్ గారు అన్నీ ప్రతి సీన్లో డిస్కషన్ చేసి ఎందుకంటే మా ఫిల్మ్ నుడే డైరెక్టర్ ఒక తమిళ్ ఆయనకి తెలుగు రాదు బట్ ఆ స్క్రీన్ ప్లేలో ఒక ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని నేను సుమత్ గారు అడిగినప్పుడు సుమత్ గారు టోటల్గా ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే ఎలా డెవలప్ చేయాలా ఈ ఫిలింని ఆ స్క్రీన్ పేలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్ అన్ని కరెక్ట్ చేసి డైలాగ్లో చిన్న చిన్న మార్పులు కావాలంటే అది చేసి ఎవ్రీవేర్ ఈస్ నాట్ జస్ట్ హీరో ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎవ్రీ ఎవ్రీ స్మాల్ స్మాల్ ఆస్పెక్ట్ ఆయన డబుల్ పాస్ చూసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎలా కరెక్షన్ చేయాలా మళ్ళీ డెవలప్ చేయాలని ఈ ఫిలింలో ఇంత మంచిగా ఒక పెద్ద ఒక మంచి ఫిలింగా వచ్చిందంటే అదిలో సుమంత్ కార్డి కాంట్రిబ్యూషన్ నాట్ జస్ట్ ఎస్ ఎ లీడ్ యాక్టర్ బట్ టోటల్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ అందుకే నేను డెఫినెట్గా సుమంత్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి సార్ సుమంత్ గారు వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిలిం యు ఆర్ జస్ట్ లీడ్ యాక్టర్ ఫర్ దిస్ ఫిలిం బట్ అండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ అ ఫ్యామిలీ ఆయన అంత ఫ్యామిలీగా నా ఫిలిం చేసినప్పుడు అండ్ ప్రతి విషయంతో ఎవ్రీ ఎవ్రీ మ్యాటర్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ ఈ టేక్స్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ చెప్తారు ఎలా వస్తున్నారు ఇప్పుడు ఒక్కరోజు మాట ఉంటున్నారా నా ఇంటికి వచ్చేయండి నాతో పాటు ఉండండి ఏ యాక్టర్ చేయరు సార్ అంత ఇన్వాల్వ్మెంట్కు అంత ఇన్వాల్వ్మెంట్ ఒక ప్రొడ్యూసర్కు రెస్పెక్ట్ చేయడం ప్రొఫెషనల్గా ఒక యాక్టర్గా ప్రతి విషయంలో కాంట్రిబ్యూట్ చేయడం అలా సుమంత్ గారి ఈ ఫిల్మ్లో అన్ని కాంట్రిబ్యూషన్ చేశారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు చూసారంటే తెలుగు సినిమా చాలా గొప్పతనం నేను ఒక మాట చెప్పాలంటే ఇండియన్ సినిమాకే ఒక బెంచ్ మార్క్ ఏదో ఉందంటే ఇప్పుడు తెలుగు సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ చేసి ఇప్పుడు చూసారంటే ప్రతి వారం చూసారంటే ఒక ఫిల్మ్ పెద్ద పెద్ద హిట్ పెద్ద పెద్ద కలెక్షన్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఒప్పన్న వచ్చింది నేను థియేటర్లు చూసినప్పుడు హౌస్ఫుల్ షోగా ప్రతి షో వెళ్తున్నప్పుడు పెద్ద నమ్మకం వస్తుంది తెలుగు సినిమా ఈజ్ రియలీ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ సినిమా సో అప్పుడు అలా ఉన్న ఒక తెలుగు సినిమాలో మా ఫిల్మ్ ఇప్పుడు నైన్టీన్త్ కపడదారి వస్తున్నది మాకు చాలా గొప్పతనంగా ఉంది డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ ఈ ఫిల్మ్ నచ్చుతుంది వాళ్ళందరూ ఈ ఫిలింను ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు నమ్మకం మాకుంది అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు మాకు అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేయడం సపోర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అండ్ గ్లోబల్ సినిమా ఏషియన్ సినిమా సునీల్ గారు ఇక్కడ నైజాం డైరెక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ అలా మంచిగా ఒక డిస్ట్రిబ్యూషన్తో పబ్లిసిటీ అన్నీ చేసి ఈ ఫిల్మ్ తీసుకొస్తున్నాము అండ్ ఐ టు థ్యాంక్ షియాస్ మీడియా శ్రీనివాస్ గారు అండ్ ద హోల్ టీమ్ లక్ష్మీ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇప్పుడు తమిళ్లో ఎన్నో ఫిల్మ్ చేశాను బట్ తెలుగులో ఫస్ట్ టైం చేసినప్పుడు వంశీకాకా గారు టోటల్గా ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసి ఎలా ఈ ఫిలింని పబ్లిక్ మధ్యలో తీసుకుని రావాలని ఆయన గైడ్ చేశారు వంశీకాకి నన్ను ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఈ ఫిలిం నైన్టీన్ మీరు వచ్చినప్పుడు ఎలా జేపీ గారు జయప్రకాష్ గారు చెప్పారు ఇట్స్ అ కంప్లీట్లీ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా ఇది ఒక కమర్షియల్ కాంప్రమైజ్ ఏం చేయకుండా ఒక కమర్షియల్ కోసం మనం కామెడీ పెట్టాలా సాంగ్ పెట్టాలా లేదంటే ఏదైనా డివేషన్ చేయాలా అలా ఏం చేయకుండా ఒక స్టోరీ మాత్రమే ఎంగేజింగ్గా ఒక మంచి స్టోరీ చెప్పాలా ఆ స్టోరీ అందరికీ నచ్చిన విధంగా చెప్పాలని మేము ట్రై చేస్తున్నాము మీకు అందరికీ మీకు అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుంది అని నేను హోప్లో ఉన్నాము అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ టూ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ మీకు ఒక ఎంగేజింగ్ యూనో కమర్షియల్ అండ్ క్రైమ్ డ్రామా మీరు చూపోతున్నారు నైన్టీన్త్ ఫిబ్రవరి మీరు చూడండి అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ ఆడియన్స్ అందరూ ఈ ఫిల్మ్ నచ్చుతుంది అని వెయిట్ చేస్తున్నాము అండ్ అట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ టు విష్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ కాంపిటీషన్ ఆల్సో మాతో పాటు అల్లరి నరేష్ గారిది నాంది ఫిల్మ్ వస్తుంది ఆయనకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఈ టైంలో ఎందుకంటే అన్ని ఫిల్మ్స్ మంచి ఫిల్మ్స్ అన్ని నడవాలా అన్ని ఫిల్మ్స్ సక్సెస్ అవ్వాలా అప్పుడే ఇండస్ట్రీ బాగుంది తెలుగు సినిమా ఇప్పుడు చాలా బాగా ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకే ఒక ఏంటస పైనరింగ్గా ఉందంటే ఆ సినిమాలో ఎవ్రీ వీక్ వచ్చిన ఒక్కొక్క ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను నెక్స్ట్ వీక్ మాతో పాటు వస్తున్న నాంది కూడా సక్సెస్ అవ్వాలా మా కపటదార్యం అలాగే సక్సెస్ అవ్వాలని మీ అందరూ కోరిక ఇస్తున్నాను థ్యాంక్ సో మచ్ మీరు అందరికీ థ్యాంక్ సో మచ్ గుక్క తిప్పుకోకుండా యాంకర్లు మాత్రమే మాట్లాడతారని ఎవరు సార్ చెప్పింది ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతున్నారు మేడం నాకు తెలుగు అంత రాదు ఎందుకంటే నేను టోటల్ గా తమిళనాడులో సెటిల్ అయిపోయాను ఏదో ట్రై చేసి ఎలాగైనా తెలుగు మీరు ట్రై చేస్తేనే ఇలా అంటే ఇంకా ఫుల్ గా మాట్లాడతే పరిస్థితి ఏదైనా ఏదైనా రాంగ్ అవుందంటే

అదిరి కొట్టింది అలా ఒక స్క్రీన్ ప్లేలో ఇంత మీరు ఎఫర్ట్ పెడుతున్నారు మీ అన్ని ఫిల్మ్ పెద్ద ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ లెవెల్లో ఉంది ఆల్ ది బెస్ట్ యూ అడివిశేష్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ వీ కెన్ డూ సచ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఓకే ఆనెస్ట్లీ ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫిల్మ్ మంచిగా ప్రూవ్ ఆగ ఒక ఫిల్మ్ ఆ ఫిలింలో అంత మార్పులు తీసుకొని రాకుండా కరెక్ట్గా ఎలా ప్రెసెంట్ చేయాలో అలాగే మేము కప్పటదారులే ట్రై చేస్తున్నాము బట్ యూఎస్ ఇస్ అ బెంచ్ మార్క్ ఫర్ రీమేక్ చేయాలంటే ఒక ఫిలిం ఎలా బెంచ్ మార్క్ చేయాలో అది అడివిశేష్ గారే సో మాకందరికి ఒక ఇన్స్పిరేషన్ మీరు థ్యాంక్ యూ మిగతావి మనం ఏవీలో చెప్పేద్దాం చెప్పేదాం ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ